మేషరాశిలో సంచరిస్తున్న గురుగ్రహం మే 1 వృషభ రాశిలోకి ప్రవేశించింది. శుక్రుడి రాశి అయిన వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తుండటం వల్ల కొన్ని రాశులు ప్రభావితమవుతాయి. కొన్ని శుభ ఫలితాలను పొందుతారు, కొన్ని అశుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి, గురు సంచారం వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవు. ఆర్థిక పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతికూల మార్పులు ఎదురవుతాయి. కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కన్యారాశి, గురు భగవానుడి వల్ల మీకు వివిధ రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకూలతలు, పరిస్థితులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితిలో చెడు పరిస్థితులు ఎదురవుతాయి. జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. తులారాశి, గురు సంచారం వల్ల పెద్దగా లాభాలు ఉండవు. పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. మీ సోదరీమణులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో వాదనలకు ఆస్కారం ఉంది.